అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజు మహత్యాలు. ఈరోజు మన ఛానల్లో ఆరకాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నామండి. ఇది చాలా సింపుల్, ఈజీ, అలానే తక్కువ ఇంగ్రీడియంట్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి రైస్, రసం, సాంబార్లు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఆరకాకరకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆరకాకరకాయలు, చూసారు కదండి, ఇలా చిన్నగా చాలా బాగుంటాయి చూడటానికి. టేస్ట్కి తగినంత సాల్ట్, అలానే పప్పుల పొడి. పప్పుల పొడి అంటే మనం పుట్నాలు, ఎండుమిర్చి, సాల్ట్, జీలకర్ర వేసి మనం మిక్సీ పట్టుతామండి. ఈ రెసిపీని కూడా మన ఛానల్లో చూపిస్తాము. ముందుగా వీడియోలో చూపించినట్లు కాకరకాయలని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ తీసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, అలానే చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేసి మూత వేసి ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండండి. చూసారు కదండి, వీడియోలో చూపించినట్లు ఇలా మనకి చక్కగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం లాస్ట్లో పప్పుల పొడి యాడ్ చేసుకుని ఆ పప్పుల పొడి అంతా చక్కగా పీసెస్కి పట్టేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆరకాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.